పదో తరగతికి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు, సన్నద్ధం చేయిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్కి అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. ఈ ఏడాది విద్యార్థులు ఒక కొత్త పరిస్థితుల్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. గత రెండేళ్లుగా మీరు ఎలాంటి ఎగ్జామ్ కూడా రాయలేదు, కరోనా పుణ్యమా అని వారందరూ కూడా పాస్ అవుతూ వచ్చారు. కానీ ఈసారి చాలా మానసిక సంఘర్షణలు, సైకలాజికల్గా వాళ్ళు ఒత్తిడిని ఎదుర్కొని పరీక్షకి హాజరయ్యే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో 10th క్లాస్ బయోసైన్స్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలనే అంశాలని మీతో చర్చిస్తాను. సో స్వాట్ అనాలిసిస్లో ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, స్ట్రెత్స్ అండ్ ఆపర్చునిటీస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి. మన యొక్క బలాలు ఏంటి, మన యొక్క వీక్నెసెస్ ఏంటి, స్ట్రెత్ ఏంటి, అవరోధాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. బయోసైన్స్లో స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇది డిస్క్రిప్టివ్ మేనర్లో అంటే డయాగ్రమాటిక్గా మనం దీన్ని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. వీక్నెసెస్ ఏమంటే, దీంట్లో కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడము, పదాలు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. అవరోధం ఏంటంటే, మనము గత రెండేళ్లుగా రాయడానికి దూరమై ఉన్నాం అది. ఆపర్చునిటీస్ ఏంటంటే, దీన్ని సులభంగా మనం నేర్చుకొని ఒక్కసారి చదివినంతనే మనకి మైండ్కి ఎక్కేస్తుంది. ఇది బయోసైన్స్కు ఉన్నటువంటి స్వాట్ అనాలిసిస్. ఈ బయోసైన్స్లో సిలబస్ తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, 2021-22 సంవత్సరానికి మనకి మొత్తం ఉన్న 10 పాఠాల్లో 9 పాఠాలు మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. 7వ పాఠము సిలబస్లో లేదు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా సిలబస్లో లేదని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క వెయిటేజ్ తీసుకుందాం. ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది ఒక ప్రశ్నాపత్రం రాసేటప్పుడు. సో అందులో వెయిటేజెస్ ఇలా ఉంటాయి. సో అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక వెయిటేజ్ ఇస్తారు. తర్వాత టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వెయిటేజ్ ఇస్తారు, అంటే ప్రశ్నల యొక్క రకానికి వెయిటేజ్ ఇస్తారు. తర్వాత డిఫికల్టీ లెవెల్ అంటే కఠినత్వం యొక్క స్థాయి ఎలా ఉంటుంది అనే దానికి వెయిటేజ్ ఇస్తారు. టెక్స్ట్ బుక్స్లో నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎలా వస్తాయని, తర్వాత లెసన్ వైజ్ ఏమైనా వెయిటేజ్ ఉందనే అంశాలను నేర్చుకున్నాం. ఇది అకాడమిక్ స్టాండర్డ్ యొక్క వెయిటేజ్. సో AS1 40% అంటే 20 మార్కులకు వస్తుంది, AS2 10% అంటే 4 మార్క్స్, AS3 15% అంటే 7, AS4 15 అంటే 8, AS5 10% అంటే 4, AS6 10% అంటే 4. ఇందులో AS3 AS4లో 15% అన్నాం కాబట్టి 7.5 రావాలి. అలా కాకుండా ఒక ప్రమాణంలో 7 మార్కులు అడిగితే ఇంకో ప్రమాణంలో 8 మార్కులకి అడుగుతారని. అదేవిధంగా టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఫ్రేజ్ ఆర్ వన్ వర్డ్ ఆన్సర్ అంటే మనం హాఫ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 12 క్వశ్చన్స్ ఉంటే 6 మార్కులకు వస్తుంది. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటే అది 8 మార్కులకి, షార్ట్ ఆన్సర్స్ అదేవిధంగా 3 లేదా 4 వాక్యాలు ఆన్సర్ రాసేటివి ఉంటాయి. అదేవిధంగా లాంగ్ ఆన్సర్స్ అంటే 8 to 10 సెంటెన్సెస్లో మనం ఆన్సర్ రాసేటివి ఉంటాయి. అవి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకదానికి 4 మార్కులు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే, మొదటి 12 ప్రశ్నలు ఒక సృజనాత్మక రీతిలో, విశ్లేషణాత్మక రీతిలో ఉంటుంది. అంటే 12 ప్రశ్నలు కూడా 12 రకాలుగా ఉంటాయి. ఇక్కడ MCQs అనేది కానీ ఖాళీలు పూరించడం అనేది కూడా ఉండదు. డిఫికల్టీ లెవెల్ తీసుకుంటే మామూలుగా 30% అనేది ఈజీ, 50% అనేది మోడరేట్, 20% అనేది మాత్రం డిఫికల్ట్ ఉంటుంది. అంటే 50-80% ప్రశ్నలు మనకు బాగా తెలిసినవి రావడానికి వస్తాయి. అంటే మోడరేట్ అయినప్పటికీ కూడా అది చాలా సులభంగా, ఈసారి కరోనా సమయం కాబట్టి సులభంగా వస్తుందని మనం ఆశిస్తున్నాం. ఒక 20% మాత్రమే కొంచెం కష్టంగా ఉన్నటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. AS1 చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి ఈ AS1కి సంబంధించి ఎలాంటి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కలిపి AS1లో 40% వెయిటేజ్ ఇచ్చారు. ఇవి ఎలాగ అడగొచ్చు అంటే, డిస్క్రిప్షన్స్ వివరించడము, భేదాలు చెప్పడము, విశ్లేషించడము, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, సారూప్యాలు చెప్పడము, కారణాలు చెప్పడము, ఈ బేస్లో క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో నేను ఈ పవర్ పాయింట్ మొత్తాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ద్వారా మీకు ఇస్తున్నాను. దాంట్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను AS2కి వచ్చేటప్పటికి సమ్ క్వశ్చన్స్ని అంటే కొన్ని క్వశ్చన్స్ మనము ప్రిపేర్ చేస్తాం. అంటే ఒక అంశాన్ని తెలుసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలు ప్రిపేర్ చేసి ఇలాగా అడుగుతారు. తర్వాత ఇన్ఫర్మేషన్, తర్వాత ఒక క్విజ్ కండక్ట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి ఈ ప్రశ్నలు అనేటివి ఉంటాయన్నమాట. ఇందులో కూడా క్వశ్చనింగ్, తర్వాత మేకింగ్ హైపోథీసిస్ అనే 2 రకాలు ఉంటాయి. సో ఆ రెండింటికి కూడా ఇక్కడ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఒక ప్రశ్నని 2 మార్కులకు అడిగారనుకోండి, మీరు 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది.
అదేవిధంగా నాలుగు పర్యవసానాలు, మేకింగ్ హైపోథెసిస్లో నాలుగు పర్యవసానాలు రాస్తే సరిపోతుంది. సో అదేవిధంగా దీన్ని 4 మార్క్స్ కాడగరు, బాగా గుర్తుపెట్టుకోండి. AS2 అనేది 4 మార్కులకి దీంట్లో నుంచి ఒక ప్రశ్నలు రావు. సో కాబట్టి దాగతగినవి ఏమంటే 0.5 మార్క్ కానీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ మాత్రమే ఈ ప్రమాణంలో నుంచి మనకు వస్తాయి. స్త్రీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఇందులో 1, 2, 3, 4 అందులో 7 తీసేసాం కాబట్టి ఈ 4 పాఠాల్లోనే మనకి ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఈ 4 పాఠాల్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను. సో వాటిని కనుక మీరు తరో చేసుకుంటే ఈజీగా మీరు ఈ 15% మార్కులను పొందవచ్చు. ఇందులో ఎలా అడుగుతారంటే ఒక ఎక్స్పెరిమెంట్ని కంప్లీట్గా డిస్క్రిప్షన్ అడగవచ్చు, తర్వాత దాని ప్రొసీజర్ మాత్రం రాయమనవచ్చు, లేదా రిజల్ట్స్ మాత్రం రాయమనవచ్చు, తర్వాత ఏమి ఆపరేటర్స్ వాడారని రాయమని చెప్పొచ్చు. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మీరు చదువుకునేటప్పుడు మంచి మార్కులు పొందాలంటే వాటిని సపరేట్ సపరేట్గా కూడా మీరు రాసే విధంగా మనము తర్ఫీదు పొందాల్సి ఉంటుంది. AS4కి వచ్చేటప్పటికి ఇది కూడా తప్పకుండా దీంట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్న అంటే లాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే కంపల్సరీగా ఇది 8 మార్కులకి ఉంటుంది. కాబట్టి ఇందులో 2 రకాలైనటువంటి ప్రశ్నలు మనకి రావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని రకాల టేబుల్స్, ఫ్లో చార్ట్స్, గ్రాఫ్స్ని ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత దీంట్లో బ్యూటీ ఏమంటే ఈ ప్రశ్నకి సమాధానాలు మనం చాలా సులభంగా రాయొచ్చు. ఎందుకంటే దీని సమాధానాలు పట్టికలోనే ఉంటాయి. మనకి ఎలాగైతే ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమని చెప్తారో ఆ విధంగానే దీన్ని రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇచ్చేటువంటి 4 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న మాత్రం మీకు కష్టంగా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు 4 మార్కులు సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది 2 రకాలుగా ఇస్తారు. ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి లేదా టేబుల్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం, లేదా కొంత సమాచారాన్ని ఇచ్చి దాని టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేయమని చెప్పడం. తప్పకుండా వచ్చేటువంటి ప్రశ్న AS5కి సంబంధించి అంటే డ్రాయింగ్ స్కిల్స్ సంబంధించి. సో ఈ డ్రాయింగ్ స్కిల్స్లో 1, 2, 3, 4, 5, 6, 8 పాఠాల్లో ఉన్నటువంటి బొమ్మలు వస్తాయి. ఇది కూడా 2 రకాలుగా వస్తుంది. ఒక డయాగ్రామ్ ఇచ్చి దాన్ని లేబులింగ్ చేయమని చెప్పొచ్చు, లేదంటే ఒక డయాగ్రామ్ గీయమని చెప్పవచ్చు. ఇలాగా క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లిస్ట్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్స్లో కూడా షార్ట్ ఆన్సర్స్కి ఏవి రావచ్చు, లాంగ్ ఆన్సర్స్కి ఏవి రావచ్చు అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. నీట్గా ఇందులో షార్ట్ ఆన్సర్ మోస్ట్లీ ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లాంగ్ ఆన్సర్ మాత్రమే మనకి వస్తుంది. ఇక 6వ ప్రమాణానికి సంబంధించి అప్లికేషన్ టు డైలీ లైఫ్, దీని వెయిటేజ్ 10%, అంటే 4 మార్కులకు వస్తుంది. కానీ దీంట్లో వ్యాసరూప సమాధానం మన ప్రశ్న ఉండదు. 2 మార్కులు, 1 మార్కు, 0.5 మార్క్ మాత్రమే దీంట్లో ఉంటాయి. అందులో ముఖ్యంగా 9, 10 పాఠాల్లో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన వీటిల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది దాన్ని స్లోగన్స్ రూపంలో కానీ, తర్వాత నిత్య జీవితంలో వినియోగ రూపంలో కానీ దీన్ని ఆన్సర్ చేయమని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ మీరు ఒక్కసారి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి ఇవి. సో ఈ టాపిక్స్ విటమిన్స్, లైట్ రియాక్షను, డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అంటే ఇవన్నీ మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అదేవిధంగా 3, 5కి సంబంధించి, అకాడమిక్ స్టాండర్డ్ 3 అండ్ 5కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ ఇచ్చాను. మామూలుగా అయితే ఇంపార్టెంట్ అనేది ఉండదు సిసి మోడల్లో, బట్ కొద్దిగా మీకు కొద్దిగా ఈజీ అవుతుంది, విద్యార్థులకు కొద్దిగా ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్నిటిని మనము ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో దాని బేసిస్ కొన్ని మీరు ఈజీగా చేయొచ్చు. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమంటే టెక్స్ట్ బుక్లో ప్రశ్నలు ఎన్ని వస్తాయి, ఈసారికి చాలా ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటివి రావచ్చు. అదేవిధంగా ఈజీ ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మరో ముఖ్యమైన విషయం అంటే పాఠానికి వెయిటేజ్ అనేది ఉండదు, యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ఉండదు. కానీ అన్ని పాఠాల్లో కూడా తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. అందులో మనకి 7వ పాఠం తీసేస్తే, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ తీసేస్తే మిగిలిన ఉన్నటువంటి 9 పాఠాల్లో, 9 పాఠాల్లో ముఖ్యంగా నియంత్రణ సమన్వయము, ఉత్పత్తి, తర్వాత మొదటి పాఠం న్యూట్రిషను, సో ఇవి రక్త ప్రసరణ వ్యవస్థ, ఇవి కొంచెం పెద్ద పాఠాలు. అదేవిధంగా హెరిడిటీ, ఇవి కొంచెం పెద్ద పాఠాలు. సో వాటికి ఎక్కువ మార్కులు వస్తుందా, అంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు. అంతేగాని పాఠానికి ఒక వెయిటేజ్ అనేది ఉండదు. సో తర్వాత ఈ స్లైడ్లో మీకు ఒకసారి అంటే ఒక ప్రశ్న ఎన్నిసార్లు అడిగారు అని కూడా ఒక చిన్న జిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అవాయు శ్వాసక్రియలో CO2 లేదా ఉష్ణ విడుదల ప్రయోగం ఇప్పటివరకు 4 సార్లు వచ్చింది.
అంటే ఎక్స్పెరిమెంట్ కిందకి ఇస్తే అది ఒక మంచి ప్రశ్న అవుతుంది. అదేవిధంగా లాలాజలంపై పిండి పదార్థ పరిణామ శాస్త్రానికి నిదర్శనాలు, అనువర్తన చలనాలు ఇవన్నీ కూడా 2-3 సార్లు ఇప్పటికి రావడం జరిగింది. కాబట్టి వీటిని మీరు కొద్దిగా తప్పకుండా చదువుకోవాలని ఆశిస్తున్నాను. సో తప్పకుండా బయోసైన్స్లో మీరందరూ మంచి మార్కులు సాధించాలని, మంచి మార్కులు సాధిస్తారని కూడా ఆశిస్తున్నాను. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని ఇతరులకి షేర్ చేయండి. తద్వారా పిల్లలందరూ కూడా ఈ అంశాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.